నమస్తే వెల్కమ్ టు ఏఎన్ న్యూస్ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. పర్మిషన్ ఉంటేనే నిరసనడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల కొత్త రూలు. ఉగ్రవాద నియంత్రణపై మల్లగుల్లాలు ఆఫ్ఘన్ లో పాక్ తీర్పై భారత్ రష్యా చర్చలు. వినాయక చవితికి తొలగిన అడ్డంకులు హైకోర్టు జోక్యంతో ఏపీలో వేడుకలు. డ్రోన్ల ద్వారా వ్యాక్సినేషన్ ట్రయల్ రన్ కొత్త పంధాలో తెలంగాణ సర్కార్ అడుగులు. విశాఖలో ఈ నెల 6వ తేదీన అరిలోవలో జరిగిన మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం వల్ల హత్య జరిగినట్లు తేల్చారు. రాంబాబు ఆటో యూటర్న్ చేస్తుండగా రూపేష్ కు అడ్డం వచ్చాడు. దీనితో ఇద్దరి మధ్య గొడవ జరిగి రూపేష్ రాంబాబును బటన్ నైఫ్ తో హత్య చేశాడు. రూపేష్ కు నేర చరిత్ర ఉంది. గతంలో నాలుగో పడడ పోలీస్ స్టేషన్ లో పలు కేసులు ఉన్నాయి. మొన్నటి రోజు అంటే 6-9వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో ఒక ఆటో అతను యూటర్న్ చేస్తుంటే వేరే బైక్ అతను అతను అడ్డం వచ్చాడని చెప్పి తిట్టడం జరిగింది. ఇద్దరు వాగ్వాదం జరుగుతుంటే ఈ ఆటో అతను ఏదైతే గొడవ పడుతున్నాడో అతన్ని ఆ బైక్ అతను తన లెఫ్ట్ హ్యాండ్ జేబులో లెఫ్ట్ ప్యాంట్ జేబులో ఉన్న చాకు ఒకటి తీసుకుని అతను గుండెల్లో పడవడం జరిగింది. ఆ ఛాతీ మధ్యలో పడడం వల్ల అతను అక్కడే పడిపోవడం జరిగింది. వెంటనే మోటార్ బైక్ అతను ఎవరైతే ఈ హత్యాయత్నం చేశాడో అతను అక్కడికి పారిపోవడం జరిగింది. వెంటనే ఇతను ఆటో అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అతను ఎవరు ఏంటనే విషయాలు కూడా పోలీసులకు అప్పుడు తెలియదు. అయితే అరిలో సిఐ ఇమానియల్ రాజ్ గారు దాని తర్వాత వేరే గానిస్టర్గా బృందాలుగా ఏర్పడి ఆ గానిస్తే అతను రూపేష్ అని చెప్పి ఒక వ్యక్తిని అతను విశాలక్ష్మిగా ఉంటాడని చెప్పి తెలిసింది. అతని గురించి గాలించి ఈరోజు 9:00 గురుద్వారా జంక్షన్ దగ్గర అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అది రిమాండ్ కూడా తయారు చేస్తే 15 రోజులు రిమాండ్ ఇచ్చారు. అయితే చిన్న సౌభాగ్యవాదంతో అతను ఆ పని చేసినట్టు తెలిసిందన్నమాట. అయితే రూపేష్ అతను గతంలో కూడా బోర్జ్టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఒకటి ఆ కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు. ఉమ్మడిగా దాడి చేయడం గాయపత్రం లాంటి కేసులు అతని మీద ఉన్నాయి. ఇతని అరెస్ట్ రిమాండ్కి పంపించారండి. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో గురజాల రూరల్ సీఐ ఉత్తర్వుల మేరకు కారంపూడి ఎస్ఐ అతని సిబ్బంది కలిసి చేసిన దాడిలో కారంపూడి మండలం పోతురాజు గుట్టపై కొర్ర శ్రీను నాయక్ నాటుసారా అమ్ముతుండగా పట్టుకున్నారు. అతన్ని విచారించగా అతని వద్ద నుండి 35 లీటర్ల నాటుసారా దొరికింది. దాని విలువ సుమారు 18,000గా తేల్చారు. అలాగే నరసరావుపేట రోడ్లో గల వెంకట సాయి చికెన్ సెంటర్లో గొట్టెముక్కల వెంకటరెడ్డి తెలంగాణ మద్యాన్ని అమ్ముతున్నట్లుగా పోలీసులు పసిగట్టారు. ఇతని దగ్గర దాదాపు 25,000 మద్యం దొరికింది. వారిద్దరిని అరెస్ట్ చేశారు. కారంపూడి మండల ప్రజలకు అలాగే పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన పోతురాజుగుట్టలో ఒక 35 లీటర్స్ ఐడి అరెక్ట్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ పర్సన్ని అరెస్ట్ చేసి రేపు రిమాండ్కి పెడుతున్నాం. నెక్స్ట్ ఈ తెలంగాణ లిక్కర్కి సంబంధించి సుమారుగా 160 క్వార్టర్స్ బాటిల్స్ సంబంధించి సీజ్ చేయడం జరిగింది. ఆ పర్సన్ కూడా రేపు రిమాండ్కి చేస్తున్నాం. దయచేసి మీ అందరికీ తెలియజేసేది ఏమనగా ఏదన్నా ఇట్లాంటి ఇల్లీగల్ వ్యవహారాల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా తెలియచేయండి. అదేవిధంగా ఎవరు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నా వాళ్ళ మీద 2వసారి కనుక ఎఫ్ఐఆర్ జరిగినట్లయితే ఖచ్చితంగా పీడీ యాక్టు వాళ్ళ మీద ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంతకంటే కఠినమైనటువంటి శిక్షలు అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి మండల ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా ఈ మన జీవనం అనేది మంచి వైపుకి ప్రయాణించాలి. లేనిపోని విషయాల్లో కనుక ఇల్లీగల్ వ్యవహారాల్లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఇల్లీగల్ వ్యవహారాలు ఎక్కడ గురించి కానీ పేకాటు గురించి ఏదన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా కఠిన చర్యలు పోలీస్ సైడ్ నుంచి తీసుకుంటామని తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కాణిపాకం ఒకటి. సత్య ప్రమాణాల దేవుడిగా కాణిపాక వినాయకుడికి పేరు. ఈ నెల 10 నుంచి గణేష్ చతుర్థిని పురస్కరించుకుని 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కోవిడ్ మార్గదర్శక నిబంధనలు లోబడి పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిస్తారు. ఏకాంతంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ వినాయకుడి దర్శనార్థం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం నిత్యం భక్తులు వస్తుంటారు. ఏటా భాద్రపద శుద్ధ చవితి నుంచి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. తొలి 9 రోజుల బ్రహ్మోత్సవాలతో పాటు మరో 12 రోజులు ప్రత్యేకంగా బ్రహ్మోత్సవం నిర్వహించడం కాణిపాకంలో ప్రత్యేకత.
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీలకు వ్యతిరేకంగా చిత్తూరు గాంధీ రోడ్ లోని ఏపీ ఎస్పీడిఎస్ఎల్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ నగర కార్యదర్శి విసీ గోపీనాథ్ నాయకత్వాన నిరసన నిర్వహించారు. సిపిఐ జిల్లా నాయకుడు నాగరాజు మాట్లాడుతూ ఇప్పటికీ కరోనా వైరస్ తో సామాన్య మధ్య పేద తరగతి ప్రజలకు ఆదాయం లేక కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి చర్య మరింత ప్రమాదకరంగా మారిందన్నారు. ఆయన అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదని హామీలిచ్చి ఇప్పుడు కేంద్రంలో ఈ మోదీ ప్రభుత్వం ఎర్ద 2500 కోట్లు అప్పు తీర్చడానికి ఒక యూనిట్ కు ఒక రూపాయికి పైగా అధికంగా వసూలు చేయడం దుర్మార్గం అన్నారు. మీరు ఈరోజు మోడీ ప్రభుత్వం దగ్గర తల ఒక్కి 2500 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి ఆయన యొక్క మోడీ యొక్క నిబంధనలు షరతుల్ని తల ఉంచి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి ఈరోజు అదనపు భారాన్ని మోసి యూనిట్కి 1 రూపాయ 23 పైసల లెక్కన వసూలు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం దుర్మార్గ చర్య అనేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం. ట్రూ ఆఫ్ పేరుతో ఇప్పుడే కాదు గతంలో ఉన్నటువంటి 2014 నుండి పెంచినటువంటి కరెంట్ ఛార్జీలో నష్టమైందనే పేరుతో అంటే 5-6 సంవత్సరాలకు ముందు పెంచినటువంటి పేరుతో ఈరోజు మీరు ఈ యొక్క ప్రజల దగ్గర మోసం చేయడం చాలా దుర్మార్గం. ప్రజలకు సాకిచ్చి ప్రజలను చంపడానికి చేయొద్దనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తగ్గించాలని అదనంగా పెంచినటువంటి ఛార్జీలని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. మీ యొక్క పన్నాగం రానున్నటువంటి 8 నెలల వరకు వసూలు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. రేపు నెల నుంచి ప్రజలు తీవ్ర భారాన్ని మోపడానికి చేస్తారు. దీనివలన సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఇప్పటికే కరోనా వైరస్తో అతలాకుతలమవుతున్నటువంటి ఈ ప్రజానీకం ఈరోజు ఉన్న ఫలంగా ఈ యొక్క డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు నిత్యావసర ధరల రేట్లు పెరిగి ఇబ్బంది పడుతున్న తరుణంలో గ్యాస్ పెరిగినటువంటి తరుణంలో ఈరోజు కరెంట్ ఛార్జీని పెంచడం ఎంతవరకు న్యాయమనేది కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా పెంచినటువంటి ధరల్ని తగ్గించకపోతే బాధ్యతలు పెద్ద ఎత్తున జనాలు సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రైస్ పుల్లింగ్ పేరిట అమాయక ప్రజలను మోసగిస్తున్న ఢిల్లీకి చెందిన ప్రధాన నిందితుడు సూత్రధారి అయిన సిద్ధార్థ జైన్ ను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలుకు చెందిన బాధితుడు పి మాభాష పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జోగ్లాం గద్వాల్ జిల్లాకు చెందిన షేక్ మున్నా ద్వారా కర్ణాటక దావణగిరికి చెందిన ఆదర్శ్ బసవ ఢిల్లీకి చెందిన యూనివర్సల్ ట్రేడ్ కంపెనీ అధినేత అయిన సిద్ధార్థ్ జైన్ తమ వద్ద రైస్ పుల్లింగ్ యంత్రం ఉందని దాన్ని రాకెట్ శాటిలైట్లలో ఉపయోగిస్తారని దాని విలువ 1000 కోట్లు ఉంటుందని దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 100 కోట్ల వరకు రుణం కూడా ఇస్తారని ఆ రైస్ పుల్లింగ్ 1 కోటి రూపాయలకు తమ వద్ద ఉందని నమ్మబలికారు. దాన్ని చూడాలంటే ఒక జాకెట్ కావాలని ఆ జాకెట్ విలువ 30 లక్షలు ఉంటుందని ఆ జాకెట్ వేసుకోకుండా రైస్ పుల్లింగ్ వద్దకు వెళితే రక్తం కక్కి చనిపోతారని చెప్పారు. దానికి మహిమలు శక్తులు ఉన్నాయని తనను 2015 నుండి మోసగించి ఇప్పటి వరకు 3 కోట్ల 60 లక్షల వరకు వసూలు చేశారని మభాష ఫిర్యాదు చేశారు. దీంతో కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వీరిపై ఇంకా దేశవ్యాప్తంగా చాలా కేసులు నమోదయ్యాయని పోలీసులు చెప్తున్నారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు బీటా పోలీస్ స్టేషన్ చిన్న పార్టీ ఫామ్ చేసి ముగ్గురు నిందితుల్లో ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే నిందితుల పేర్లు సిద్ధార్థ్ జైపూర్ రాజస్థాన్ చెందిన, ప్రస్తుతం ఢిల్లీలో వసంత గుండీలో ఉన్నాయండి. ఇంకో అతను షేక్ ఉన్న 32 సంవత్సరాలు మద్దూరు గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా. ఈ వీళ్ళని అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రైస్ పుల్లింగ్ ఒకటి ఉందని, డబ్బు బాగా సంపాదించాలనే కోరిక ఉన్న వాళ్ళని ఆకర్షించి వాళ్ళ దగ్గర డబ్బులు అధికంగా ఉంచుకొని వాళ్ళకి రైస్ పుల్లింగ్ అనే అసలు లేని యంత్రాన్ని ఉందని చెప్పి దాని ద్వారా మీకు అదృష్టాలు వస్తాయి, మీకు చాలా డబ్బులు వస్తాయని వాళ్ళని నమ్మవలికి ఆ యంత్రాలు ఈ రైస్ పుల్లింగ్ అనే యంత్రం శాటిలైట్లను మరియు రాకెట్లను వాడతారని వాళ్ళని నమ్మించి దాన్ని చూడాలంటే కూడా 30 లక్షల జాకెట్ వేసుకోవాలి అని చెప్పి దాదాపు మన కర్నూలు టౌన్లోనే 3 స్టేషన్స్ పరిధిలో ఉన్న వ్యక్తుల దగ్గర 6 కోట్ల పైన అంటే 6 కోట్ల 90 లక్షలు విలువ చేసే సొత్తుని వీళ్ళు విచ్చుకోవడం జరిగిందండి అమాయక ప్రజల దగ్గర నుంచి. ఇతని పేరు సిద్ధార్థ జైన్ అనే అతను యాక్చువల్లీ 12 ఏళ్ల ముందే ఇట్లా రైస్ పుల్లింగ్ దీంట్లో ఒక దగ్గర మోసుకోవడం, అతను అన్ని డబ్బులన్నీ కోల్పోవడం, ఆ తర్వాత దాన్ని అతను ఇది బా ఇదేదో బాగుందని చెప్పి దాన్ని ఆ రీతిలోనే అతను కూడా సంపాదించాలనే నెపంతో అతను ఇలా స్టార్ట్ చేస్తూ దాదాపు వివిధ రాష్ట్రాల్లో అంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లో వీళ్ళని ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా రైస్ పుల్లింగ్ అనే ఒక యంత్రం ఉందని చెప్పి అమాయక ప్రజల దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ 3వ అక్యూజ్డ్ ఆదర్శ్ బసవా అనే అతను కర్ణాటక చెందిన వ్యక్తి, అతను పరారీలో ఉన్నాడు. అతను కూడా వస్తే ఇంకా ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ 3 టౌన్ లిమిట్స్లోనే కాకుండా 4 టౌన్లోనూ మరియు తాలూకా స్టేషన్ లిమిట్స్లోనూ వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 3 టౌన్లో వన్స్ క్రైమ్ నెంబర్ 174/2021 అండర్ సెక్షన్ 420 మరియు ఈ తాలూకా లిమిట్స్లో మోసపోయిన వ్యక్తులు అంటే కాజా అనే వ్యక్తి ద్వారా 25 లక్షలు తీసుకోవడం జరిగింది. అతను మరియు పింజారి మహాభాష దగ్గర 25 లక్షలు తీసుకోవడం జరిగిందండి. వీళ్ళిద్దరూ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా క్రైమ్ నెంబర్ 606 మరియు 631/2021 అంటే సెక్షన్ 420 2034 ఐపీసీ నమోదు చేయడం జరిగింది. కర్నూలు 4 టౌన్ పోలీస్ స్టేషన్లో 1 కోటి 80 లక్షలు మోసపోయిన కేస్ శేఖన్న అనే అతని కంప్లైంట్ ద్వారా క్రైమ్ నెంబర్ 577/2021 అంటే సెక్షన్ 420/2034 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. కర్నూలు నగరంలోని బీకామ్ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రస్మిత మరణానికి కారణమైన డ్రగ్ మాఫియా పైన కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కొవ్వతలతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ జిల్లా నాయకులు నరసింహులు అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐద్వా రాష్ట్ర నాయకులు నిర్మల, ఐద్వా జిల్లా కార్యదర్శి అలివేలు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రప్ప మాట్లాడుతూ స్కూల్కి వెళుతున్న రక్షిత విద్యార్థినిపై దారిలో కొంతమంది ఆకతాయిలు, డ్రగ్ మాఫియా, ఆడపిల్లలకు మత్తు పదార్థాలు, గంజాయి లాంటివి ఇచ్చి వారిని శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశారని, మీరు ఎవరైనా చెబితే చంపుతామని విద్యార్థులపై బెదిరింపులకు పాల్పడడం వల్లే ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసికంగా, శారీరకంగా రష్మిత హింసకు గురైందని, అందుకే నెల 2న ఇంట్లో సూసైడ్ చేసుకుందన్నారు. మహిళల రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నామన్న ప్రభుత్వం ఈ కేసులో లోతుగా పరిశీలించి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళల బాలికకు మరణానికి కారణం
అనంతపురంలోని కొడిమి జర్నలిస్ట్ కాలనీలో వైఎస్ఆర్ జగనన్న జర్నలిస్టుల పశుతరుణం కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఫకీరప్ప, ఏపీడబ్ల్యూ జైవ్ రాష్ట్ర అధ్యక్షులు మత్స రామలింగారెడ్డి ప్రారంభించారు. జర్నలిస్టుల ప్రాణాలకు తెగించి కరోనా సహాయంలో పోలీసులకు సమానంగా పనిచేశారని, వారి సేవలు వెలకట్టలేమంటూ ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు ఎస్పీ ఫకీరప్ప నివాళులర్పించారు. సందర్భంగా 4,000 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ ఫకీరప్ప, అనంతపురం కార్పొరేషన్ కమిషనర్ మూర్తి, ఏపీడబ్ల్యూ జైవ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేష్, జిల్లా కార్యదర్శి విజయరాజు తదితరులు. మేడ్చల్ జిల్లా విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో చలో తుఫాన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. జనగామ పట్టణంలో స్వర్ణాకారాల షాపులు అన్ని బంద్ చేసి జనగామ నుండి బయలుదేరి అక్కడ మార్వడీల అరాచకాలను స్థానికుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అలాంటి వారిని తగిన గుణపాఠం చెప్పాలని తెలంగాణ స్వర్ణాకార సంఘం అధ్యక్షుడు నారోజు రామేశ్వరాచారి డిమాండ్ చేశారు. నీకు తెలుసు విశ్వకర్మ అనేవాడు ఎవరికి ద్రోహం చేయడు, 10 మందికి అన్నం పెట్టడు. అది మీరు అర్థం చేసుకొని మీ నియోజకవర్గంలో మేము దిగినాం. మేమంటే విశ్వకర్మ అంటే 10 మందికి అన్నం పెట్టే వారే తప్ప ఎవరికి ద్రోహం చేయవాడు కాదు. ద్రోహాలు వారిని మార్వాడి వాళ్ళను నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ ఆంధ్ర వారిని తరిమి కొట్టావో అదే విధంగా ఈ మార్వాడి నా కొట్టాలని చెప్తే తరుముకుంటూ నీకు మేము ఉంటాం. నువ్వు ఇంకా 20 సంవత్సరాలు చెయ్యి, నీ కొడుకు చేస్తాడు, నువ్వు చేయి, మన కొడుకు చేస్తాడు, మేము సహకరిస్తాం. కానీ మా విశాఖ కొడుకుంటాము ఆయన అన్న కేసీఆర్ అన్న మీ పేరు చెప్తున్నాను. జై విశాఖ. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని వివిధ గ్రామాల్లో గ్రామ టీఆర్ఎస్ కమిటీలు వేశారు. మండల అధ్యక్షులు బొల్లంపల్లి నాగేంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సూచనలతో మండలంలోని 21 గ్రామ కమిటీలు వేశామని, ఇందుకు సహకరించిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం అధ్యక్షులు చిట్ల జయశ్రీ, ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు లింగాలగనపూర్ మండలంలో 4 క్లస్టర్లుగా విభజించుకొని, 2 క్లస్టర్లు నిన్న మొన్న కంప్లీట్ చేసుకుని ఇవాళ 3 క్లస్టర్ స్టార్ట్ అయింది. 3 క్లస్టర్లో 3 గ్రామం కొత్తపల్లి రావడంతోనే టీఆర్ఎస్ శ్రేణులు అందరూ మండల కమిటీకి ఘనంగా స్వాగతం పలికిర్రు. కొత్తపల్లి గ్రామ ప్రజలందరికీ మండల పార్టీ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, గౌరవ శాసనసభ్యుడు డాక్టర్ రాజన్ గారి ఆదేశం మేరకు అన్ని గ్రామాల్లో, మండలంలో ఉన్నటువంటి 21 గ్రామాలలో గ్రామ కమిటీలతో పాటు ఇంకా 9 అనుబంధ కమిటీలు వేసుకోవడం పూర్తి స్థాయిలో జరుగుతున్నది. ప్రజల ఆదేశం మేరకే మేము ముందుకు పోతాము. రానున్న రోజుల్లో పార్టీని కొత్త సైన్యంతో ముందు తీసుకుపోయిన ఆలోచనతో మేము ఒక మంచి ప్రణాళిక ముందుకు పోతున్నాము. మాకు సహకరించిన కొత్తపల్లి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కమలాపురంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థికి కరోనా పాజిటివ్ సోకింది. విషయాన్ని హెల్త్ క్యాంప్ నిర్వహించిన వైద్య సిబ్బంది నిర్ధారించారు. సార్, నా పేరు ఆర్ వెంకటయ్య. మాది మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కమలాపూర్. ఈ పాఠశాల దేవరకొండ మండలంలో ఉంది. ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి టెస్ట్ డ్రైవ్లో భాగంగా ఉదయము 11 గంటలకు మా పాఠశాలను సందర్శించి ఈరోజు హాజరైనటువంటి 63 మందికి గాను 33 మంది విద్యార్థులకు మరి టెస్టులు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఒకరికి 5వ తరగతి విద్యార్థి, అతని పేరు నల్ల, అతనికి మరి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అతన్ని ఇమీడియట్గా మేము పాఠశాల నుంచి ఐసోలేట్ చేసి అతనికి సంబంధించినటువంటి మెడికల్ కిట్టుని మరి హెల్త్ డిపార్ట్మెంట్ వారిచే మరి అందించడం జరిగింది. వారిని ఇమీడియట్గా ఇంటిలో హోమ్ క్వారంటైన్కి ఉండవలసిందిగా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి మిగతా 33 మంది విద్యార్థులను కూడా ఇమీడియట్గా అందరికీ శానిటైజ్ చేసినాము. తర్వాత అది హ్యాండ్ వాష్ చేయించినాము. తర్వాత మేము వాళ్ళని కూడా ఇంటికి పోయి మీరు అందరూ కూడా విధిగా స్నానం చేసి బట్టలు గిట్ట అంతా మార్చుకోవాలని చెప్పి మేము సూచనలు చేసి మరి కొంత ఎడ్యుకేట్ చేసి విద్యార్థులను ఎడ్యుకేట్ చేసి తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పండి. సాధ్యమైనంత వరకు మరి 1-2 రోజులు తల్లిదండ్రులకు కూడా దూరంగా ఉంటే మంచిగా ఉంటుందని కూడా మేము చెప్పినాం సార్. అది విషయం. ఎవరికైతే పాజిటివ్ ఉన్నదో మరి మేము పై అధికారులను కూడా ఒక అడ్వైజ్ తీసుకున్నాం. మేము
తీసుకొని మా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారిని మా ఎంఈఓ గారిని కూడా మేము వినియోగించడం జరిగింది ఈ విషయాన్ని. వారు ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళని ఐసోలేట్ చేయమని చెప్పండి, ఇంటికాడనే ఉండమని చెప్పండి. మిగతా వాళ్ళని కూడా మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్ వాషింగ్ భౌతిక దూరాన్ని అన్ని కూడా మరి కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ మరి తరగతి గదులు హాజరయ్యే తరగతి గదులకు హాజరయ్యేలా చూడండి అని చెప్పి మాకు ఆదేశాలు ఉన్నాయి. అదే మేము ఈ విషయాన్ని విద్యార్థులకు కూడా షేర్ చేసినాము. మా గ్రామ సర్పంచ్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాము ఈ విషయాన్ని. వారు వెంటనే రెస్పాండ్ అయినరు. రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా మరి వారి యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది పంపించిండ్రు. పంపించగానే వారు మరి ఒక అది పంప్ సెట్ తీసుకొచ్చి రేపు విద్యార్థులు పాఠశాలకు వచ్చే లోపలనే స్కూల్ మొత్తం కూడా శానిటైజ్ చేస్తామని కూడా చెప్పారు. ఇటు విషయాన్ని మేము అందరం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మిడ్ డే మీల్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిబిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కొప్పల భద్రం అనారోగ్యంతో చనిపోయింది. ఆ కుటుంబానికి టీఆర్ఎస్ మండల నాయకులు పోలిశెట్టి సత్యబాబు దశదిన కర్మల కోసం 2,000 అందించారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలంలోని పలు తాండాల్లో నాటుసార తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 25 లీటర్ల నాటుసార, 250 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేసిన ఇద్దరుపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఏ వెంకటేశ్వర్లు చెప్పారు. ఫోటోలు కూడా కొడుతుంది. ఫోటో కూడా కొట్టచ్చు కదా, ఫోటో కొట్టు ప్లస్ వీడియో ఉండరు ఆన్లో ఉండరు వీడియో అది అది కొట్టు తీయండి అట్లా ఇది తర్వాత కొడదాం బయట పోయి వాళ్ళ కొడదాం అబ్బి వస్తున్నా నేను ఫోటోలు కూడా తీ మధ్యలో ఫోటోలు కూడా తీస్తుంది పోయి ఇది ఇది లాస్ట్ వీడియో అది ఇవన్నీ బయట పోయి వాళ్ళ కొడతాం అది వస్తుందా అది వస్తుందా కుండ కుండ వస్తుందా కుండ అదాన్ని కూడా వేసాయి కృష్ణ పిల్లాడు ఏం చేయలేడు కదా ఆ కుండ పని అయిపోయింది ఆ పెద్దది పోసేస్తే ఉండండి లెట్ ఇట్ బి ఇది ఇది రాని ఇది కొంచెం పక్క జరగండి అది వేసి వేసాయి కాళేశ్వరం గంగలాగుంది ఇగో వస్తుందా పడేవు అదాన్ని తీసుకొని ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం.